వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలు ఒకదాని వెంట మరొకటి చుట్టుముడుతుంటాయి. వారిని చూసుకునేందుకు ఇంట్లో ఎవరూ లేకపోతే ఇక వారి సమస్యలు చెప్పనక్కర్లేదు. ఒంట్లో నలతగా ఉన్నా, ఆరోగ్యం విషమించినా ఆసుపత్రులకు వెళ్లే ఓపిక లేక అవస్థలు పడుతుంటారు. అలాంటి వారి కోసం అరిగ్గల పేరుతో ఇంటి వద్దకే ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తున్నారు హైదరాబాద్ కు చెందిన డాక్టర్ శ్రీదేవి. అసలు అరిగ్గల స్థాపించాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఈ సంస్థ ద్వారా ఎలాంటి సేవలు అందిస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. ఏ కాస్త అనారోగ్యం వచ్చినా ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిందే. గంటల తరబడి ఎదురు చూసి వైద్యుల నుంచి సేవలు పొందాలి. ఇది సాధారణమైన వాళ్ళకే కాస్త ఇబ్బంది అని చెప్పొచ్చు. మరి వయసు మళ్ళిన వాళ్ళకి ఇలాంటి సేవలు పొందడం మరింత ఇబ్బందికరంగా మారుతుంది. అయితే వయసుతో పాటుగా వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే అర్గల అనే ఒక సంస్థని స్థాపించి ఇంటికే క్లినికల్ హెల్త్ కేర్ సర్వీస్ని అందిస్తున్నారు డాక్టర్ శ్రీదేవి. ప్రస్తుతం డాక్టర్ శ్రీదేవి మనతో ఉన్నారు. మరి అసలు అర్గల స్థాపించడానికి ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం ఏంటి, తన్ని వైపు నడిపించినటువంటి విషయాలు ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. సో అర్గల ఇంటికే క్లినికల్ హెల్త్ కేర్ సర్వీసెస్ అందిస్తున్నారు అంటే అసలు ఈ ఆలోచన ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు మొదలైంది? ఆలోచన అంటే నా సొంత ఎక్స్పీరియన్స్తో స్టార్ట్ అయింది, తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ. అయితే ఎంత నేను హెల్త్ కేర్లోనే ఉన్నా కానీ ఎక్కడో ఒక గ్యాప్ అయితే కనిపించేది. వాళ్ళని హాస్పిటలైజ్ అయితే ప్రాబ్లం ఉండదు, ఎవరో ఒకళ్ళం ఇంట్లో సెలవు తీసుకుని వాళ్ళతో కూడా ఉండి ఏదైతే అవసరమో ఆ వైద్యం అందేట్లా చేసి తర్వాత ఇంటికి డిశ్చార్జ్ అయ్యాక మటుకు ఎవరిదోని వాళ్ళు ఆఫీసులకు వెళ్ళిపోతాం. ఆ టైంలో వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళకి ఏదైనా అవసరమా, ఎంత మనం ఆలోచించిన కొన్ని సంఘటనలు గుర్తు తెచ్చుకుంటే ఇది ప్రివెంట్ చేయగలిగే వాళ్ళమేమో, టైంకి మనం చూపించి ఉంటే కనుక అన్న ఆలోచన అయితే ఇది నా ఒక్క ఎక్స్పీరియన్స్ కాదు, మన అందరి ఎక్స్పీరియన్సు. అందరికీ పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటారు. అయితే అది ఒక వేపు అలా ఉన్నా ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ మటుకు జరిగింది. దాని వలన ఈ ఒక్క ఐడియా అన్నది దానిలోంచి పుట్టుకొచ్చింది. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే మాకు తెలిసిన ఒక పెద్ద వయసు గల ఒక దంపతులు ఉన్నారు. వాళ్ళు అంటే పిల్లలు ఎదిగి యుఎస్కి వెళ్ళిపోయి అక్కడ స్థిరపడి ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే వీళ్ళు చాలా వరకు మా మీద లేకపోతే మా చుట్టుపక్కల వాళ్ళ నైబర్స్ సహాయం తీసుకొని మేనేజ్ చేసేవారు. వాళ్ళకి ఏదైనా వైద్య అవసరం ఉన్నా ముఖ్యంగా నేను హాస్పిటల్ ఉద్యోగం ఉండటంతో ఎప్పుడు అడుగుతుండేవారు ఇది ఈ ప్రాబ్లమ్కి ఎవరికి చూపించుకోవాలి, ఎలా వెళ్ళాలి, కొంచెం హెల్ప్ చేస్తారా. సో ఆ విధంగా కొన్నాళ్ళు నడిచింది. ఆ తర్వాత వాళ్ళకే చిన్నతనం అనిపించేది, ఎన్నిసార్లు మనం వీళ్ళని డిస్టర్బ్ చేసి అడగాలి, మనంతా మనం మేనేజ్ చేద్దాము అని. కానీ మేనేజ్ చేయటం అనేది చాలా కష్టం ఆ ఏజ్లో. ఇప్పుడు మనకున్న ఫెసిలిటీస్ వాళ్ళకి ఎంత ఫెసిలిటీ ఉన్నా వాళ్ళకి చేతగానివి ఏమిటంటే ఇప్పుడు వెళ్ళాలి అంటే ఒక క్యాబ్ బుక్ చేయాలి. ఆ క్యాబ్ బుక్ చేయాలి అంటే ఓలానో ఊబరో వాళ్ళకి స్మార్ట్ ఫోన్ ఒకటే ఉంటే సరిపోదు, అందులో నావిగేట్ చేసి ఆ క్యాబ్ బుక్ చేయటం చేత అవ్వాలి. ఆ తర్వాత వెళ్ళాక హాస్పిటల్కి వెళ్ళాక రిజిస్ట్రేషన్ ఉంటుంది, రిసెప్షన్ ఉంటుంది, మనకి ఎక్కడికి వెళ్ళాలో అవి విసిరేసినట్టు పెద్దగా ఉంటాయి, అవి అంతా నడవాలి, ఆ కారిడార్స్ అంతా చాలాసేపు వెయిట్ చేయాలి. ఒకవేళ డాక్టర్ ఏమైనా పరీక్షలు రాసిస్తే అవి చేయించుకోవాలి, మళ్ళీ వాటి రిపోర్ట్ కోసం వెళ్ళాలి. అవి మనకి చేత అవుతాయి డౌన్లోడ్ చేసుకోవడం రిపోర్ట్స్ ఆన్లైన్, వాళ్ళకి అంత రాదు. ఎంత స్మార్ట్ ఫోన్ వాడినా ఏదో వాట్సాప్ వాడటం, పిల్లలతో మాట్లాడటం అలాంటి జాత అవుతాయేమో కానీ ఈ యాప్స్ నావిగేట్ చేయడం పెద్ద వయసు వాళ్ళకి చాలా కష్టం. ఇది మనం చాలామంది మిస్ అవుతాం. మనం ఇవి సర్వసాధారణమైన విషయాలు అయినా కానీ పెద్ద వయసు వాళ్ళకి ఇది చాలా కష్టమైన సమస్య. దాంతో ఏంటి, వాళ్ళు చాలా అవాయిడ్ చేస్తారు, ఎందుకులే వెళ్ళటం, మనకి ఇవన్నీ ఇన్ని అవసరమా, బాగానే ఉన్నాం కదా అని చిన్న చిన్నవి వాళ్ళు తాత్సారం చేస్తారు. వెళ్ళకుండా చూపించుకోకుండా ఒకవేళ షుగర్ బీపీ లాంటివి ఉంటే అవి ఫ్రీక్వెంట్ మానిటరింగ్ అవసరం, దాన్ని తగ్గట్టు వాళ్ళకి టెస్ట్ చేసి మానిటర్ చేసి వాళ్ళకున్న రిపోర్ట్ని బట్టి డోసేజ్ అడ్జస్ట్మెంట్ అది చేయాల్సి ఉంటుంది. ఇలాంటివి చేయకపోతే ఆ ఉన్న జబ్బు ముదిరి వాళ్ళు చివరికి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మనం ఏమైనా చెయ్యొచ్చా అన్న ఐడియా. ఇప్పుడు ఇందాక అన్నట్టు ఈ డిజిటల్ ఏజ్లో
ప్రతిదీ మనం మనకి ఈజీగా అందుబాటులో ఉన్నాయి ఒక క్లిక్తో. కానీ వా ఈ పెద్ద వయసు గల వాళ్ళకి మనం వాళ్ళు చేయలేరు కాబట్టి మనం ఫెసిలిటేట్ చేయాలి. ఎలా అంటే ఇప్పుడు మా అర్గలాలో అన్నీ కూడా డాక్టర్ లెడ్ ప్రోగ్రామ్స్ అంటాం, క్లినికల్ హెల్త్ కేర్ అంటాం. అంటే ఏంటంటే డాక్టరే ఇంటికి వచ్చి వాళ్ళకి కావాల్సినవి, సపోజ్ సూపర్ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ ఉంది, ఆన్లైన్ కన్సల్టేషన్ చేయొచ్చు, కానీ దానికి ఆన్లైన్ స్లాట్ బుక్ చేయటం, వర్చువల్ కన్సల్టేషన్ చేయటం వీళ్ళు దగ్గరుండి చేయిస్తారు. మ్యామ్, అయితే మీరు మెన్షన్ చేశారు ఏమనంటే ఈ డిజిటల్ టైంలో వాళ్ళకంటే నావిగేట్ చేసుకోవడం ఇబ్బంది అవుతుందంటున్నారు. జనరల్గా ఇలాంటి హోమ్ కేర్ సర్వీసెస్ కొన్ని ఉన్నాయి, బట్ ఏంటంటే వాళ్ళు మళ్ళీ అలా స్లాట్స్ బుక్ చేసుకోవాలి. సో అర్గలాకి ఇలాంటి వాటితో ఉన్నటువంటి వేరియేషన్ ఏంటి? ఇప్పుడు అర్గలాలో సబ్స్క్రైబ్ చేస్తే కనుక ఏదైనా ఒక ప్రోగ్రామ్, పేరెంటల్ కేర్ ప్రోగ్రామ్ అంటాం, యాప్ బేస్ లేదు, అసలు యాపే లేదు మాకు. మా డాక్టర్ నంబరే వాళ్ళకి ఇస్తాం డైరెక్ట్గా. సో వాళ్ళు ఫోన్ చేస్తే మా డాక్టర్కే రింగ్ అవుతుంది, అది వాళ్ళకి ఎవరైతే కేటాయించామో డాక్టరో ఆ డాక్టర్కే కాల్ వెళ్తుంది. అంటే ఫస్ట్ టైం కన్సల్టేషన్ కావాలనుకునే, ఫస్ట్ టైం కన్సల్టేషన్ కావాలి అనుకుంటే, సపోజ్ మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, మీకు మాకు ఫోన్ చేస్తే మేము వచ్చి ఫస్ట్ అసెస్మెంట్ చేస్తాం. అసెస్మెంట్ అనేది అసలు దానికి ఏం ఛార్జ్ ఉండదు, ఫ్రీ. ఫస్ట్ వచ్చి చూస్తాం అసలు ఏంటి ప్రాబ్లం, అది ఫిజికల్ ఎగ్జామినేషన్. అది అసెస్మెంట్ అంటే ఏదో ఫోన్లో వింటాం కాదు, మీకు కొంత హిస్టరీ ఫోన్లో విన్నా వచ్చి ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి ఈ వీళ్ళకి ఇవి ఇవి ఉన్నాయి, ఏమైనా టెస్ట్ చేయించుకున్నారా అవి చూసి, ఏమైనా మందులు వాడుతున్నారా అవి చూసి, వీళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ ఏమిటో అర్థం చేసుకుని దాన్ని బట్టి మీకు కావాల్సిన వైద్యం ఏమిటో, అంటే ఎన్ని ఫ్రీక్వెన్సీ ఆఫ్ విజిట్స్, ఇప్పుడు మా డాక్టర్ మీ చూడటానికి వారానికి ఒకసారి రావాలా, 15 రోజులకు ఒకసారి రావాలా, నెలకు ఒకసారి రావాలా, దాన్ని ఇవన్నీ మేము డిసైడ్ చేస్తాం. వాళ్ళకి ఎక్కువ వైద్య ఇది మనకి అవసరాలు ఉంటాయి, ట్రీట్మెంట్ అవసరాలు, ప్రివెంటివ్ కూడా వాళ్ళకి ఎక్కువ అవసరం. మనకి ఎలా అయితే చిన్నపిల్లలకి ఎక్కువ అవసరమో అలా పెద్ద వయసు వాళ్ళకి కూడా ఎక్కువే అవసరం, మామూలు హెల్దీ అడల్ట్స్ కన్నా. అలా ఆ హెల్త్ కనుక గుడ్ హెల్త్ కొనసాగాలి అంటే వాళ్ళు ఫ్రీక్వెంట్గా చెకప్ చేయించుకోవాలి. ఇవన్నీ అసలు ఈ పెద్ద మేము కనిపెట్టినవేం కావు. పూర్వం ఒక మీ తాతగారు కానీ వాళ్ళ ఒక 2 జనరేషన్స్ బ్యాక్ కనుక చూస్తే ప్రతి కుటుంబానికి ఒక ఫ్యామిలీ ఫిజిషియన్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉండేది, ఫ్యామిలీ డాక్టర్. మీకు ఆ కుటుంబంలో ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా ఫ్యామిలీ డాక్టర్, మా ఫ్యామిలీ డాక్టర్ని అడుగుదామండి అని ఫోన్ చేసేవారు. ఇది ఈ మధ్యకాలంలో కొంచెం ఇది అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ అయిపోయింది ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అన్నది. దాన్ని తిరిగి తీసుకొద్దామన్న ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేస్తాం అర్గలా అనేది. సో మ్యామ్, అయితే మీరు అన్నారు 99% మీకు అంతా కూడా ఏజ్డ్ పీపుల్ ఉంటారు సర్వీసెస్ తీసుకోవడానికి అని చెప్పేసి. సో వాళ్ళకి సంబంధించినప్పుడు ఏంటంటే కొంతమంది మేబీ ఎకనామికల్గా వెల్ సెటిల్ అయ్యి ఉండొచ్చు, కొంతమంది మిడిల్ క్లాస్ ఉంటారు. సో ఇలాంటి సర్వీసెస్ తీసుకోవాలని ఆశ ఉన్నప్పటికీ ఛార్జెస్ విషయంలో చాలామంది భయపడుతుంటారు. సో మీరు దీనికి సంబంధించి ఎలా చేస్తున్నారు? యాక్చువల్లీ మీరు కార్పొరేట్ హాస్పిటల్ కనుక వాళ్ళు వెళ్తే ఒక క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళి సూపర్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి మళ్ళీ తిరిగి వస్తే అక్కడున్న ఫెసిలిటీస్ కనుక తీసుకుంటే కనుక దానికి అయ్యే ఖర్చులో ఒక ఫ్రాక్షన్ అవుతుందేమో ఈ హోమ్ సర్వీసు, ఇదే తక్కువ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు, ఆ క్యాబ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఉండవు, మా డాక్టరే వస్తున్నారు. ఈ సూపర్ స్పెషలిస్టులు అవి అవసరమైతేనే మేము లింక్ చేస్తాం, లేకపోతే మా డాక్టర్లు దేర్ ఆల్ డిఎన్బి ఫ్యామిలీ ఫిజిషియన్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్యామిలీ ఫిజిషియన్స్. సో వాళ్లే చూసుకుని వాళ్ళు మా నెట్వర్క్లో ఉన్న డాక్టర్లని సంప్రదించో, లేకపోతే చిన్న ప్రాబ్లం అయితే వాళ్లే ప్రిస్క్రైబ్ చేసేసి మందులు కూడా వాళ్ళకి ఇంట్లో అందజేస్తాం. డాక్టర్తో మా నెట్వర్క్లో ఉన్న డాక్టర్తో మాట్లాడి దగ్గర హాస్పిటల్లో వాళ్ళకి కోఆర్డినేట్ చేసుకుని మేనేజ్ చేస్తున్నాం. వాళ్ళు ఫిజికల్ కన్సల్టేషన్ ఫిజికల్గా వెళ్ళి ప్రోగ్రామ్స్ చేయటం అనేది వరకు హైదరాబాద్లోనే జరుగుతుంది. అయితే భవిష్యత్తులో ఈ ఫిజికల్ కన్సల్టేషన్, ఎందుకంటే కరీంనగర్ కావచ్చు ఇతర నగరాలు కావచ్చు ప్రతి చోట డాక్టర్స్ అవైలబిలిటీ ఉంది, సో వాళ్ళతో టైఅప్ అయి ఇతర నగరాల్లో కూడా ఫిజికల్ కన్సల్టేషన్ తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉందా? తప్పకుండా, మేము మా ఉద్దేశం అదే. మేము ఇక్కడ ఇప్పుడు అర్గలా పెట్టి 8 నెలలు అవుతుంది, త్వరలో అంటే మాకు మేము కొంచెం ఒక సంవత్సరంలోనో 2 ఏళ్లలోనో దీన్ని వేరే ఊళ్ళకు కూడా తీసుకుని వెళ్ళి ఇంకా మా ఇంకా చాలామంది వయోవృద్ధులకి ఈ సర్వీసెస్ అందజేయాలనే మా ఉద్దేశం. మేము అయితే టెలికన్సల్టేషన్స్ అన్నప్పుడు అది ఎప్పటి నుంచి ఉన్న కాన్సెప్ట్? యాక్చువల్లీ మనం ఇప్పుడిప్పుడు టెక్నాలజీకి అంటే మెడికల్ సర్వీసెస్కి సంబంధించి టెక్నాలజీని ఇప్పుడిప్పుడే కొంత అడాప్ట్ చేసుకున్నామేమనిపిస్తుంది.
ఇలాంటి సమయంలో కొంత అనుమానాలు ఉంటుంటాయి. డాక్టర్ మనకి కరెక్ట్గా చెప్తారు, చాలామంది నాడి పట్టుకొని చూడాలి అనేవాళ్ళు కూడా ఉంటారు. సో ఈ టైంలో ఈ సర్వీసెస్ని ఇంప్రూవ్ చేయడానికి ఏమైనా హర్డిల్స్ కనిపిస్తున్నాయా? హర్డిల్స్ అంటూ ఏమీ లేవండి. ఇప్పుడు మన తల్లిదండ్రుల కాలంలో అయితే వాళ్ళకి ఈ వర్చువల్ కన్సల్టేషన్ అసలు వాళ్ళు ఎరగరు, వాళ్ళకు ఓన్లీ ఫిజికల్ కన్సల్టేషనే కంఫర్ట్ లెవెల్ వాళ్ళకి. అందుకని ఒక విధంగా మాట్లాడితే అసలు అది కరెక్ట్ కూడాను. మనకి వైద్యం అనేది నాడి ముట్టుకుందే, అసలు మీరే చెప్పినట్టే నాడి ముట్టుకుందే, అసలు అది ఆ ఫిజికల్ ఎగ్జామినేషన్ లేనిదే చేయటం కష్టం. వర్చువల్ అన్నది అది ఎందుకని అంటే అది నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఇప్పుడు మనకు కరోనా టైంలో అయితే అది చాలా పాపులర్ అయింది, ఎందుకంటే అప్పుడు అవసరం బట్టి. ఈవెన్ అదర్వైజ్ కూడా మనకు ఆల్రెడీ ప్రైమరీ కన్సల్టేషన్ ఫిజికల్ కన్సల్టేషన్ అయిపోయాక ఇది మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక సలహా తీసుకోవడానికి వర్చువల్ కన్సల్టేషన్ చేయొచ్చు. కానీ అసలు ఫిజికల్ ఎగ్జామినేషన్ కాకుండా వైద్యం మటుకు జరగదు. మామ్, అయితే ఇందాక మీరు అన్నారు వృద్ధులు ఎవరైతే ఉన్నారో హాస్పిటల్కి వెళ్ళి సర్వీస్ తీసుకోవడం, లాంగ్ కారిడార్స్లో నడవడం ఇబ్బంది అవుతుంది. ఈ మొత్తం సర్వీసెస్లో మెడికేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అయితే మీ డాక్టర్స్ ఏమైనా వాళ్ళకి అవసరమైన మెడిసిన్ని అందించే అవకాశం ఉంటుందా, లేదంటే వాళ్ళు మళ్ళీ కొను బయటకు వెళ్ళి పర్చేస్ చేయాల్సి ఉంటుందా? అస్సలు అవసరం లేదు. మా డాక్టరే మాకున్న నెట్వర్క్లో మాకు ఈ మెడిసిన్ అనేది ఇంటికి ఇంట్లో అందజేయటం అనేది అది కూడా ఒక భాగం. వీళ్ళకి వృద్ధులకి ఎవరికైనా కానీ ఒక పేషెంట్కి ఇంటి నుంచి బయటకు వెళ్ళటం ఇప్పుడు చాలా కష్టం. ఇప్పుడు ఎలా, ఒక టిపికల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు ఒక కార్డియాక్ సర్జరీ చేయించుకున్న పేషెంట్ కానీ, లేకపోతే నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకున్న పేషెంట్ కానీ, వాళ్ళు ఇప్పుడు సర్జరీ అడ్వాన్స్మెంట్ ఎంత అయిందంటే మూడో రోజే డిశ్చార్జ్ చేసేస్తారు, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. కానీ మన బాడీకి మటుకు దానికి హీలింగ్ కెపాసిటీ పెరగలేదు కదా. వాళ్ళకి మూడు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యేంత అయినా కానీ దాని హీల్ అవ్వటానికి నార్మల్ వాళ్ళకి టైం పడుతుంది. సో ఆ టైంలో వాళ్ళకి మళ్ళా కనుక ఏదైనా అవసరం ఉండి హాస్పిటల్కి వెళ్ళాలన్నా మందులు తేవాలన్నా ఎవరు వెళ్తారు? వాళ్ళకి ఎవరో ఒకళ్ళు దగ్గరుండి చూసుకోవాలి. వాళ్ళు అసలు కారు ఎక్కి కారులో కూర్చొని వెళ్ళేంత అది కూడా కష్టం వాళ్ళకి. ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ అయిన వాళ్ళు కానీ, వాళ్ళకి అది కూర్చోవటం కూడా ఇబ్బందే. మళ్ళా డాక్టర్ దగ్గర వెళ్ళాలంటే ఆ టైంలో ఎవరైనా వచ్చి చూసే చిన్న చిన్నవే ఉంటాయి వాళ్ళకి చూడటానికి, మందులు సరిగ్గా వాడుతున్నారా లేదా, వాళ్ళు ట్రీట్మెంట్ సరిగ్గా జరుగుతుందా లేదా, సరిగ్గా కోలుకుంటున్నారా లేదా, ఇవేగా చూడటం. మరీ సీరియస్ అయిన పేషెంట్కి టెలిమానిటరింగ్ కూడా చేయొచ్చు మనం. టెలిమానిటరింగ్ కూడా ఉంది ఇప్పుడు సదుపాయం వాళ్ళకి. అవి 24/7 టెలిమానిటరింగ్ అంటాం, అది కూడా చేయగలుగుతాం. చేసి వాళ్ళకి దాని ద్వారా ఏదైనా ట్రిగర్స్, వాళ్ళకి ఏదైనా అలార్మింగ్ సిచ్యువేషన్ ఉంటే మా డాక్టర్కి వెంటనే తెలిసిపోతుంది. తెలిసిపోయి వాళ్ళకి మళ్ళీ కనుక రీఅడ్మిషన్ అవసరం ఉంటే మా డాక్టరు డిసైడ్ చేసి అది కోఆర్డినేట్ చేస్తారు మళ్ళా. సో ప్రతి సదుపాయం ఇంట్లో చేయొచ్చు. ఏదో పెద్ద ఈ రేడియోలాజికల్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, ఎంఆర్ఐలు సిటీలు అలాంటివి తప్పించి తక్కిన రకాల వైద్యాలన్నీ కూడా ఇంట్లో అందజేయచ్చు. సో అదే చేస్తున్నాం మేము. వాట్ ఎవర్ వీ కెన్ డూ ఎట్ హోమ్ వీఆర్ డూయింగ్. ఇప్పుడు మేము అందజేసే సర్వీసెస్, ఇప్పుడు మీరు ఇందాక అడిగినట్టు మెడిసిన్ అందజేస్తామా, డయాగ్నోస్టిక్స్ చేస్తామా, టెలిమానిటరింగ్ సర్వీస్ చేస్తాం, ఇవన్నీ కూడా మా వెబ్సైట్లో ఉన్నాయి, వివరంగా ఉన్నాయి. argalahomehealth.com అందులో అన్నీ వివరించాము. మేము చేసే సర్వీసెస్ అయితే ఎన్ని రకాల సర్వీసెస్ ఉన్నాయో, ఎన్ని హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో అన్నీ అవి చూసుకుని దాని ప్రకారం మీకు ఏమన్నా డౌట్లు ఉంటే కూడా నంబర్ ఉంది అందులో, ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇది అర్గలా వైపు నుంచి దాదాపుగా 99% మంది తమ వినియోగదారులు ఎవరినైతే, వారు 99% మంది కూడా వృద్ధాప్యంలో ఉన్నవారని చెప్పేసి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా హోమ్ హెల్త్ కేర్ సర్వీసెస్ అందించాలనేది తమ లక్ష్యం అంటున్నారు డాక్టర్ శ్రీదేవి. కెమెరా పర్సన్ అశోక్తో రమ్య, ఇటీవీ న్యూస్, హైదరాబాద్.